Hello all. As the part of our governance free initiative, manam governance ane subject mutani discuss chestunnam, right? And we have already discussed many important topics from governance. Manam last class lo ee role of civil services in democracy, tarvata bureaucracy ante enti, democracy ante enti, issues with bureaucracy ilaga important angles ni cover chesam. మనం ఈ పర్టికులర్ క్లాస్లో క్యాడర్ మనం వన్స్ ఆల్ ఇండియా సర్వీస్కి సెలెక్ట్ అయిన తర్వాత క్యాడర్స్ ఎలా అలొకేట్ చేస్తారు, క్యాడర్ పాలసీ ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దోస్ హూ నీడ్ ఇట్ ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్. లెట్ అస్ కంటిన్యూ విత్ అవర్ వీడియో. సో క్యాడర్ బేస్డ్ సివిల్ సర్వీస్ అంటే ఏంటి చూద్దాం మనం. ఫస్ట్ క్యాడర్ని మనం రెండు డిమెన్షన్స్లో డిస్కస్ చేయాలి. మామూలుగా ఇంగ్లీష్లో క్యాడర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక పర్టికులర్ సర్వీస్లోకి పంపించడం అన్నమాట. వాళ్ళని ఆ సర్వీస్ కోసం ట్రైన్ చేయడం, బేసిక్ స్కిల్స్ రిక్వైర్మెంట్స్ అన్నీ నేర్పించడం, దెన్ ఆ సర్వీస్లో వాళ్ళని ఫిట్ చేయడం. సో ట్రైన్డ్ పీపుల్ని ఒక క్యాడర్ అంటారు. వాళ్ళని ఒక పర్టికులర్ క్యాడర్లోకి పంపిస్తారు. అంటే ట్రైన్ అంతా అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ యూనో ఆర్గనైజేషన్ ఒక సర్వీస్లోకి పంపిస్తారు చూడండి, దాన్ని క్యాడర్ అని అంటారు. మనకి చాలా రకాల క్యాడర్స్ ఉన్నాయి. మిలిటరీ క్యాడర్ అని అంటాము, పొలిటికల్ క్యాడర్ అని అంటాము, బిజినెస్ క్యాడర్ అని అంటాం. అంటే అక్కడ జరిగే పనుల బట్టి, ఆర్గనైజేషన్ నీడి బట్టి మనం క్యాడర్స్ని డివైడ్ చేయొచ్చు. మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి, రైట్? అందులోనూ మనకి ఫస్ట్ ఐఏఎస్ ఐపీఎస్, ఈ ఐఏఎస్ ఐపీఎస్ అదర్ గ్రూప్ డిసిడి అన్ని సర్వీసెస్కి యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ ఐఎఫ్ఓఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఆల్ ఇండియా సర్వీసే, బట్ దీనికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే, మామూలుగా యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది కదా, ప్రీలిమ్స్ పెడతారు కదా వాళ్ళు, ప్రీలిమ్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇంకా అదర్ గ్రూప్ సర్వీసెస్ అన్నిటికీ కామన్. వేరస్ ఐఎఫ్ఓఎస్కి కూడా అదే ప్రీలిమ్స్ అన్నమాట. కాకపోతే ప్రీలిమ్స్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి, సరేనా? మామూలుగా 100 సివిల్స్ కట్ ఆఫ్ అయితే అట్లీస్ట్ 107-110 అయినా ఫారెస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది. తర్వాత మనం మెయిన్స్కి వస్తాం కదా, సెకండ్ స్టేజ్ ఫారెస్ట్ సర్వీస్కి సెపరేట్ మెయిన్స్ ఉంటుంది. ఓకేనా? అందుకే మనం దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. సరే, ఇప్పుడు మనం ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి, వాళ్ళు వన్స్ ఎగ్జామ్ అపియర్ అవుతారు, ప్రీలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అయిపోతుంది, వాళ్ళు సెలెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళకి క్యాడర్స్ని అసైన్ చేస్తారు. ఇక్కడ మనకి క్యాడర్ ఏంటనుకున్నారు, స్టేట్ క్యాడర్స్ అన్నమాట. ఒక స్టేట్ కానీ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ కానీ క్యాడర్ అని అంటాం మనం అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో. సో ఇప్పుడు ఒక స్టేట్ క్యాడర్లో ఐఏఎస్లందరినీ ఒక దగ్గర పంపిస్తాం. సో ఐఏఎస్ కోసం ట్రైన్ చేయబడి అందులోకి మనం పంపిస్తున్నాం కదా, అందుకే వాళ్ళని క్యాడర్ అని పిలుస్తున్నాం, అసైన్డ్ క్యాడర్ అని చెప్పి. సో ఎలా క్యాడర్ని అసైన్ చేస్తారు? మనకి మనం ఎగ్జామ్ రాసామనుకోండి, ఇమాజిన్ మనమే రాసాము, అలా ఇమాజిన్ చేయండి. రాసిన తర్వాత మనం డాఫ్ ఫిల్ చేసేటప్పుడు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ మన ప్రిఫరెన్సెస్ అడుగుతారు. నీకే కనుక టాప్ ర్యాంక్ వస్తే నీ ఫస్ట్ నీ ప్రిఫరెన్స్ ఏంటి, నీకు ఏది కావాలి అంటే యూజువల్గా మనం ఏం పెడతాం, ఐఏఎస్ పెడతాం. తర్వాత చాలామంది ఐపీఎస్ పెడతారు, లేకపోతే చాలామంది ఐఆర్ఎస్ పెడతారు, ఫారెన్ సర్వీస్ పెడతారు, ఐఎఫ్ఎస్ ఇలా పెట్టుకుంటూ వెళ్తారు, రైట్? మనకి మంచి టాప్ ర్యాంక్ వచ్చిందనుకోండి, మన ప్రిఫరెన్స్ బట్టి మనకి ఇస్తారు. లేదా కొంచెం తక్కువ ర్యాంక్ వస్తే అవైలబిలిటీ ఆఫ్ పొజిషన్ బట్టి, అంటే ఏం వేకెన్సీస్ ఉన్నాయి మన ర్యాంక్ బట్టి మనకున్న వేకెన్సీస్ బట్టి మనల్ని పంపిస్తారు. అయితే ఇండియాలో ప్రతి స్టేట్ని మనం ఒక క్యాడర్ అంటాం. ఇక్కడ మనం సివిల్ సర్వీసెస్లో క్యాడర్ అంటే బీహార్ క్యాడరా, తెలంగాణ క్యాడరా, యూపీ క్యాడరా, ఢిల్లీ క్యాడరా అట్లా అన్నమాట. ఓకే, ఆ క్యాడర్లోకి మనం ఈ ఆఫీసర్స్ని పంపిస్తున్నాం ట్రైన్ చేసి. ఓకే, అయితే ప్రతి స్టేట్ ఒక క్యాడర్, ఇప్పుడే చూసాం కదా బీహార్ క్యాడర్, యూపీ క్యాడర్, కానీ కొన్ని గ్రూప్ కూడా ఉంటాయి. గ్రూప్ అన్నింటినీ కలిపి ఒక క్యాడర్ లాగా అసైన్ చేస్తారు. మనకు ఒకవేళ 500-600 ర్యాంక్ వచ్చిందనుకోండి, ఆ గ్రూప్లోకి పంపిస్తారు ఐపీఎస్ లాగా. ఏంటా గ్రూప్, అగ్ముట్ అంటే అరుణాచల్ ప్రదేశ్, గోవా,
మిజోరాం, బాకీ యూనియన్ టెరిటరీస్ అన్నీ కలిపి అగ్ముట్. డానిక్స్ అంటే ఢిల్లీ, అండమాన్ నికోబార్ సివిల్ సర్వీసెస్. ఓకే, సో ఇలా ఈ గ్రూప్ జాయింట్ క్యాడర్స్ కదా ఇవి, జాయింట్ని కలిపి కూడా ఒక క్యాడర్గా వేసేసి అందులోకి ఫిట్ చేస్తారు, మన ర్యాంక్ బట్టి, మన మెరిట్ బట్టి, మన ప్రిఫరెన్స్ బట్టి. ఓకే, అసలు ఎందుకు ఈ క్యాడర్ సిస్టమ్ సివిల్ సర్వీస్లో అంటే, మనకి వన్స్ ఆల్ ఇండియా సర్వీస్ వచ్చిన తర్వాత ఎక్కడ పంపిస్తారు పోస్టింగ్కి మనల్ని? స్టేట్స్కి పంపిస్తారు కదా. స్టేట్ క్యాడర్ మనం చూస్ చేసుకుంటాం, అక్కడికే వెళ్ళి పని చేయాలి మనం. అక్కడ టాప్ లెవెల్ పొజిషన్స్ ఉంటాయి చూడండి, కీ అడ్మినిస్ట్రేటివ్, కీ పోలీస్ పొజిషన్స్, టాప్ లెవెల్. ఇక ఐఏఎస్, ఐపీఎస్ ఇవి హైయెస్ట్ కదా. మనకి ఒక్కొక్క స్టేట్లో ఏముంటాయి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్కి హెడ్ ఎవరు? వీళ్ళనమాట. పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్లు ఉంటారు, మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ మొత్తానికి హెడ్ ఎవరు? ఐఏఎస్. ఈ టాప్ పొజిషన్కి స్పెషలైజ్డ్ పీపుల్ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కడ? డెహ్రాడూన్ లబాస్నాలో. ఆ ట్రైనింగ్లో మనకి ఒక మంచి సివిల్ సర్వెంట్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ, ఒక ఆల్ ఇండియా క్యారెక్టర్ ఉండేటట్టు, అంటే నా రాష్ట్రం, నా స్టేట్, నా ఇల్లు అది కాకుండా ఇండియా మొత్తానికే నువ్వు పనిచేసేటట్టు అలాగ ట్రైనింగ్ ఇస్తారు. అలా మన మైండ్స్కి బ్రషింగ్ చేస్తారన్నమాట. సో ఇట్లా ట్రైన్డ్ పీపుల్ని మనం ఇలాంటి పెద్ద పెద్ద పొజిషన్స్లో పెట్టామనుకోండి, ఐఏఎస్, ఐపీఎస్ అని, అప్పుడు వాళ్ళు ఒక ఆల్ ఇండియా క్యారెక్టర్ని చూపిస్తారు. లోకల్ వాళ్ళని తీసుకెళ్ళి ఐఏఎస్ చేస్తే, ఇప్పుడు చెప్దాం మనం, మీకు డౌట్ రావచ్చు, ఏ స్టేట్ నుంచి ఆ స్టేట్కి ఐఏఎస్ని తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈ సెంటర్లో యూపీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టి ట్రైన్ చేసి పంపిస్తున్నారు అని అంటే, రేపటి నాడు సెంటర్కి స్టేట్కి చాలా కమ్యూనికేషన్ ఉంటుంది, చాలా కోఆపరేషన్ ఉంటుంది. ఇట్లా ఆల్ ఇండియా క్యారెక్టర్ ఉన్న ఒక పర్సన్ అతను న్యూట్రల్గా ఉంటాడు, రైట్? న్యూట్రల్గా ఉన్నవాడిని పెట్టామనుకోండి, వాడు సెంటర్కి ఫేవర్ చేయడు, స్టేట్కి ఫేవర్ చేయడు, ఇద్దరికి బ్రిడ్జ్ లాగా పనిచేస్తాడు, కమ్యూనికేషన్ సాఫీగా జరిగేటట్టు చూస్తాడు. ఇంకొకటి, ఇప్పుడు ఈ లోపల లోకల్లోని పెట్టుకున్నామంటే ఐఏఎస్ లాగా, ఐపీఎస్ లాగా, ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పొలిటికల్ పార్టీకి అలైన్ అయి ఉన్నాడు, లేదా ఆయన ఒక కమ్యూనిటీకి సంబంధించినోడు, లేదా ఆయనకు లోకల్గా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి కొంచెం ఎక్కువ మొగ్గు చూపుతాడు కదా, వాళ్ళ కమ్యూనిటీకి ఫేవర్ చేయడం, వాళ్ళ రీజియన్కి ఫేవర్ చేయడం, లోకల్గా ఆయనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో యూనో ఇన్వాల్వ్ అవ్వడం, ఇట్లాంటివి చేస్తుంటారు. అందుకని చెప్పి ఫస్ట్ మనకి డైరెక్ట్ డెప్యూటేషన్ కింద సెంట్రల్ ఆఫీసర్స్ని పట్టుకొస్తారు. కొన్ని కొన్నిసార్లు స్టేట్లో కూడా ప్రమోషన్ తర్వాత ఐఏఎస్ అవ్వచ్చు, బట్ అప్పటికే మనం నియర్లీ 10 సంవత్సరాలు పనిచేసి ఉంటామన్నమాట, యాజ్ ఎస్డిఎం, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా, అంటే సబ్ కలెక్టర్గా. అప్పటికి మనకి అడ్మినిస్ట్రేషన్ ఎలా పనిచేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ యొక్క నువాన్సెస్ ఏంటి, ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి, ఇదంతా అర్థమై ఉంటుంది. కాబట్టి మనకి ప్రమోషన్ ఇచ్చినా సరే మనం అప్పుడు కరెక్ట్గా ఒక ఐఏఎస్ లాగా పనిచేయవచ్చు. సో మొత్తానికి వీళ్ళకి ఏం కావాలి? మంచి క్వాలిటీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్ ఇలాంటి పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో కావాలంట. అందుకే ఇలా స్పెషల్గా ఒక క్యాడర్ సిస్టమ్ని డిజైన్ చేసి ట్రైన్ చేసి పంపిస్తున్నారు. ఓకే, ఛాలెంజెస్ విత్ క్యాడర్ బేస్డ్ సిస్టమ్ చూద్దాం. క్యాడర్ అంటే ఏంటి, ఎలా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసి పంపిస్తున్నారు ఒక స్టేట్ క్యాడర్కి అని డిస్కస్ చేశాం. దీంతో ప్రాబ్లమ్స్ ఏంటి, మంచి ఎక్కడ ఉందో డెఫినెట్గా అక్కడ కాన్స్ కూడా ఉంటాయి. యూజువల్గా ఈ సివిల్ సర్వీసెస్ని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, దాన్ని ఎట్లా డిజైన్ చేసారంటే, లోకల్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు వచ్చి పనిచేసేటట్టు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ కలెక్టర్ ఎవరు, స్మితా సబర్వాల్, ఆమె సమ్వేర్ ఫ్రమ్ నార్త్ ఆమె కదా. అట్లనే చాలామంది తెలుగు వాళ్ళు వేరే స్టేట్స్లో, ఢిల్లీలో, ఇప్పుడు రీసెంట్గా అఖిల్ బుద్ధి ఆయన క్లియర్ చేశారు 2021, ఆయనకి ఢిల్లీలో ఏసీపీ ఇచ్చారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సో ఇట్లా లోకల్ వాళ్ళని కాకుండా ఎక్కువగా మనం అవుట్సైడర్స్ని చూస్తాం ఈ పొజిషన్లో, ఈ పోస్టుల్లో. దీనివల్ల ఏమవుతుంది, ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఉంటుంది, హై న్యూట్రాలిటీ ఉంటుంది. అంటే ఎవ్వరికి మొగ్గు చూపకుండా, భయపడకుండా. ఇప్పుడు లోకల్ పర్సన్ అనుకోండి, పొలిటికల్ పార్టీస్కి భయపడతారు, బికాజ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు అక్కడ పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటాయి, ఎవరు తోపు పొలిటీషియన్, ఎవరు పవర్ఫుల్, ఎవరి దగ్గర ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇవన్నీ తెలిసి ఉంటాయి. ఏదైనా వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలంటే భయపడతారు,
ఇండిపెండెంట్ అడ్వైజ్ ఇవ్వలేరు, మొత్తం సబార్డినేట్గా అయిపోతుందన్నమాట. యూనో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది. వేరస్ బయట నుంచి వచ్చిన వాడికి ఏం తెలియదు ఆ పర్టికులర్ స్టేట్లో పొలిటీషియన్స్ ఎవరు, వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, వాళ్ళ కమ్యూనిటీ ఏంటి, వీటితో ఏం సంబంధం ఉండదు. సో వాళ్ళకి ఎటువంటి లోకల్ ఆర్ రీజనల్ ప్రెషర్ కూడా ఉండదు వాళ్ళ కమ్యూనిటీ నుంచి, వాళ్ళ జనాల నుంచి. అందుకని ఏదైనా మినిస్టర్కి ఇండిపెండెంట్గా అడ్వైజ్ ఇవ్వాలి అంటే ఇవి ఇస్తారు కూడా, భయపడకుండా ఇస్తారన్నమాట. ఓకే, అయితే స్టార్టింగ్లో ఏమైందట, 80s 90s ఈ పర్టికులర్ అవుట్సైడర్స్ని తీసుకురావడం అనేది ఉంది చూసారా, అది అంత బాగా ఫంక్షనింగ్ అవ్వలేదట. పార్టిజాన్షిప్, నెపోటిజం, లోకల్ కన్సిడరేషన్స్, అంటే ఏ స్టేట్ వాళ్ళని ఆ స్టేట్లో పెట్టడం సో దట్ మనోడే కదా తెలుగుడు, మన కమ్యూనిటీ వాడే మనకి హెల్ప్ చేస్తాడు అన్నట్టు, యూనో కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఫంక్షనింగ్ నడిచిందంట. అప్పుడు అదొక ఇష్యూగా అయింది, బికాజ్ లోకల్ వాళ్ళైతే ఎక్కువ పొలిటికల్ పార్టీ సైడ్, ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయి, ప్రెషర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిందే తలాడిస్తూ పనిచేస్తూ ఉంటారు. సో 80s 90s నెపోటిజం ఉంది, లోకల్ వాళ్ళని తీసుకోవడం ఉంది క్యాడర్లోకి, అలాగ జరిగింది. ఇంకా వేరే ఇష్యూస్ చూద్దాం మనం. పర్మనెన్సీ ఆఫ్ క్యాడర్స్, ఇదేంటంటే మనం 80s 90s చూసిన ఈ కల్చర్ ఉంది కదా, లోకల్ వాళ్ళని తీసుకోవడం, మళ్ళీ తీసుకొని అక్కడే ఇంకా వాళ్ళు పాతుకుపోవడం స్టార్ట్ చేశారు. యూజువల్గా ఈ ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఎట్లా అంటే సెంటర్కి స్టేట్కి మధ్యలో డిప్యూట్ అవుతూ ఉంటారనమాట, ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, వేరే ప్లేసెస్కి మారుస్తూ ఉంటారు. సో దట్ ఇప్పుడు ఒకటే దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫేవరెటిజం అయిపోతుంది, ఎవరితో అయినా పొలిటీషియన్స్ కనెక్షన్ పెట్టుకోవడం, పోనీ ప్రెజర్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివి అవుతాయని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. సెంటర్కి స్టేట్కి మధ్యలో ఇలా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే క్యాడర్స్ని ఆల్మోస్ట్ మనం పర్మనెంట్గా చూస్తున్నాం, ఎక్కడ ఉన్న ఆఫీసర్స్ అక్కడే సెటిల్ అవుతున్నారు, బికాజ్ అక్కడ పొలిటీషియన్స్తో పెద్ద పెద్ద ఆఫీసర్స్తో మంచి రిలేషన్స్ పెట్టుకుంటున్నారు ట్రాన్స్ఫర్లు అవ్వకుండా, అక్కడే ఉండి మంచిగా. ఇప్పుడు మీరైనా చూడండి, తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ అ తెలంగాణ పర్సన్, తెలంగాణలో మీకు డిస్ట్రిక్ట్లో ఒక మంచి పోస్టింగ్ వచ్చింది, మీరు కొన్నేళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ సెంటర్కి అక్కడెక్కడో ఢిల్లీకి వెళ్ళి పనిచేయమంటే మీరు ఇష్టపడతారా వెళ్ళడానికి? ఫ్యామిలీ అంతా తీసుకొని మొత్తం అన్నీ సర్దుకొని వెళ్ళాలి, మీకు నచ్చనే నచ్చదు, బికాజ్ లాంగ్వేజ్ వేరు, కల్చర్ వేరు, పీపుల్ వేరు, అట్లా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది, ఎంత మనం ఆల్ ఇండియా క్యారెక్టర్ పెట్టినా మనం కొంచెం కంఫర్ట్కి మొగ్గు చూపుతాం కదా, అందుకే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారనమాట సివిల్ సర్వీసెస్ వాళ్ళకి, ఆ ఫీలింగ్ ఉండకుండా ఆల్ ఇండియా ఫీలింగ్ ఉండేటట్టు. బట్ ఇలాగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, అరే మనం హోమ్ క్యాడర్ అయితే బాగుండు, మన ఇంటి దగ్గర మన డిస్ట్రిక్ట్ అయితే బాగుండు, ఇలాంటిది ఈ పర్మనెన్సీ ఆఫ్ క్యాడర్ ఎక్కువైపోయింది. అలా అవ్వడం వల్ల ఇన్ఎఫిషియన్సీ అండ్ ఇన్ఎఫెక్టివ్నెస్ పెరిగింది సివిల్ సర్వీసెస్లో. ఏదైతే వాళ్ళు ఆల్ ఇండియా క్యారెక్టర్ మెయింటైన్ చేద్దాం అనుకున్నారు కదా, అది తగ్గిపోయింది. నెక్స్ట్ ప్రొవిన్షియలైజేషన్, ఇప్పుడు చెప్పింది సేమ్, మనం ఈ పర్మనెన్సీ ఆఫ్ క్యాడర్స్ చూస్తున్నాం కదా, స్టేట్కి సెంటర్కి మధ్యలో ఈ ఆఫీసర్స్ ఆల్టర్నేట్ అవ్వాలన్నమాట, స్టేట్ దగ్గర పనిచేయాలి, సెంటర్ దగ్గర పనిచేయాలి. బట్ అది అవ్వకుండా వీళ్ళు మోస్ట్లీ ఒక దగ్గర పాతుకుపోయి అక్కడే చేస్తున్నారు. స్పెషలీ ఈ విషయం ఎలా తెలిసింది అంటే ఒక రిపోర్ట్ ఉంది, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, ఇది ఎవరు ఇచ్చారు ఈ రిపోర్ట్, పర్ఫార్మెన్స్ అండ్ డిజైన్ బై మెహతా అండ్ కపూర్ అని చెప్పి. ఈ రిపోర్ట్లో వాళ్ళు స్టడీ చేశారనమాట మొత్తం, దాంట్లో చెప్తున్నారు అసలు చాలా తగ్గిపోయింది ట్రెండ్, స్టేట్కి సెంటర్లో మధ్యలో ఆఫీసర్స్ ఆల్టర్నేట్ అవ్వడం అనేది, క్యాడర్స్ పర్మనెంట్ అయిపోయాయి అని. దెన్ అడాప్షన్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఈ క్యాడర్ పర్మనెన్సీని మనం ఏమనొచ్చు, ప్రొవిన్షియలైజేషన్ అనొచ్చు, అంటే స్టేట్ సర్వీసెస్కి అంకితం అయిపోవడం, స్టేట్లో పనిచేయడానికి అంకితం అయిపోవడం. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు అటు ఇటు మారుతుంటే వాళ్ళకి కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్, కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త ప్రాక్టీసెస్ తెలుస్తాయి. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారనుకోండి, వేరే స్టేట్కి, అక్కడ అంతకుముందు క్యాడర్ వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ చేశారు, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అక్కడ డెవలప్మెంట్ మోడల్స్, ఇది ఐడియా ఉంటుంది, వాళ్ళు మంచిగా నేర్చుకోవచ్చు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఇప్పుడు తగ్గిపోయింది బికాజ్ పర్మనెన్సీ ప్రొవిన్షియలైజేషన్ అయిపోయేసరికి మూవ్మెంట్ తగ్గిపోయింది కదా. సో కొత్త కొత్త పాయింట్స్ నేర్చుకోవడం, ఎక్స్పీరియన్స్, మొబిలిటీ అనేది తగ్గిందనమాట. కొల్యూజన్ విత్ లోకల్ పొలిటీషియన్స్, ఇంకా ఈ ఆఫీసర్స్ ఏంటంటే అక్కడ లోకల్ పొలిటీషియన్స్ ఎవరుంటే వాళ్ళతో చాలా మంచి రిలేషన్స్, ఇక ఎందుకంటే సార్ కొంచెం మా హోమ్ డిస్ట్రిక్ట్ దగ్గర పోస్టింగ్ కావాలి సార్, నాకు
ఏదో ఒక చేయండి మీరే అన్నట్టు ఈ మినిస్టర్లతో మంచి రిలేషన్స్ పెట్టుకోవడము, పోస్టింగ్స్ కోసం మంచి రిలేషన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారన్నమాట. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ప్రిఫర్డ్ వాళ్ళు ఏదైతే పోస్టింగ్స్ కావాలనుకుంటున్నారో దానికి అక్కడే స్టిక్ అయ్యేటట్టు వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే ఎక్సెప్షన్స్ అన్నమాట, అందరూ 100కి 100% చేస్తారని కాదు, బట్ ఒక 40-50% చేసినా కూడా అవి ఇష్యూసే కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇష్యూ. దానికోసం వాళ్ళు పొలిటీషియన్స్తో సీక్రెట్ మీటింగ్స్, సీక్రెట్ అరేంజ్మెంట్స్, ఇల్లీగల్ యూనో అరేంజ్మెంట్స్ ఏమైనా చేసుకొని స్కామ్స్ లాంటివి దానికి కొంతమంది పాల్పడ్డారన్నమాట. సో అది మనం చూసాం కొన్ని స్టేట్స్లో ఎగ్జాంపుల్గా, అందుకని అది ఒక మనం ఇష్యూ లాగా ఇక్కడ నోట్ చేస్తున్నాం. స్పెషలైజ్డ్ పొజిషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం మన సిలబస్ చూడండి, యూపీఎస్సీకి ప్రీలిమ్స్ అండ్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2, GS3, GS4 ఇదే ఉంటుంది. మ్యాక్సిమం జనరల్ స్టడీస్ చదువుకుంటాం మనం, దేంట్లోకి డీప్గా వెళ్లాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనకి ఒకటే ఒక ఆప్షనల్ ఉంటుంది రైట్, ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఆంథ్రపాలజీను లేదా పొలిటికల్ సైన్స్ ఇట్లా ఏదో ఒక్క దాంట్లో మనకు కొంచెం స్పెసిఫిక్గా డీటెయిల్గా చదువుతాం. సో మనం ఓవరాల్గా చూస్తే జర్నలిస్ట్లని మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ ఎగ్జామ్ ద్వారా, ఈ క్యాడర్ సిస్టమ్ ద్వారా జనరల్గా. బట్ ఒక ఎక్స్పర్ట్ కావాలి అనుకోండి మనకి, ఒక టెక్నీషియన్ ప్రాపర్ టెక్నికల్ నాలెడ్జ్తో ఈరో సౌండ్ ఎక్స్పర్ట్ కావాలి అంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు. వీళ్ళు అన్నిటి మీద వీళ్ళకి కొంత కొంత ఐడియా ఉంటుంది, హిస్టరీ, పాలిటీ, కల్చర్, ఎకానమీ, అగ్రికల్చర్, సెక్యూరిటీ, ఎథిక్స్ అన్నిటినీ టచ్ చేస్తారు. సో దేంట్లోకి మనం డీప్గా వెళ్ళమన్నమాట. సో ఎక్కువగా జర్నలిస్టులు ప్రొడ్యూస్ అవుతున్నారు కానీ స్పెషలిస్టులు రావట్లేదు అనేది ఒక ఇష్యూ అన్నమాట. నెక్స్ట్ లార్జ్ వేరియేషన్ ఇన్ క్యాడర్స్. ఇప్పుడు మనం చూసామనుకోండి, ఒక స్టేట్లో చాలా పాపులేషన్ ఉందనుకోండి, ఎక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్లు కావాల్సి వస్తుంది. చిన్న స్టేట్ అనుకోండి, దానికి సరిపడా తక్కువ ఉన్నా సరిపోతుంది. మనం రెండు స్టేట్స్ని కంపేర్ చేద్దాం. ఇప్పుడు యూపీ క్యాడర్, యూపీలో లైక్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పాపులేషన్స్ ఉంది మనకి రైట్. యూపీలో ఎంతమంది ఐఏఎస్లు ఉండాలో అంతకంటే తక్కువ ఉన్నారంట, 40% తక్కువ ఉన్నారంట ఐఏఎస్లు. అదే మనము సిక్కిం ఎగ్జాంపుల్ చూద్దాం. సిక్కిం చాలా చిన్న స్టేట్, దాంట్లో ఉండాల్సిన దానికంటే 15% ఎక్కువ ఐఏఎస్లు ఉన్నారట. సో ఇట్లా ఉందన్నమాట, వేరియేషన్ ఎక్కువ ఉంది. యూనో ఉండాల్సిన దగ్గర తక్కువ ఉండి, అవసరం లేని చోట ఎక్కువ ఉండి, అలాగా ఉంది. లైక్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి స్టేట్స్ మధ్యలో, ఈవెన్నెస్ అనేది లేదు, అదొక ఇష్యూ. సెంట్రల్ డెప్యూటేషన్ అగైన్, ఇందాక ఒక రిపోర్ట్ గురించి మాట్లాడినాం, ఏంటది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా. ఎవరు ఈ రిపోర్ట్ ఇచ్చింది, ఈ పర్ఫార్మెన్స్ అండ్ డిజైన్ బై మెహతా అండ్ కపూర్ రైట్. వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే చిన్న స్టేట్స్లో మచ్ బెటర్ రిప్రజెంటేషన్ ఉంది సెంట్రల్ మినిస్టర్స్లో. ఇప్పుడు మనము సెంట్రల్ మినిస్ట్రీస్లో స్టేట్స్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారనమాట. అది కూడా చిన్న స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారంట, పెద్ద స్టేట్స్ వాళ్ళు తక్కువ కనిపిస్తున్నారు. సో ఇక్కడ కూడా మనకి అన్ఈవెన్నెస్ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. తర్వాత రిలక్టెన్స్ టు ది క్యాడర్ పొజిషన్స్ అంటే చూడండి, కాలం మారుతుంది, సొసైటీ మారుతుంది, కొన్ని కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ కావాల్సి వస్తుంది, పోస్టులు కావాల్సి వస్తుంది, పాత వాటివి తీసేయాల్సి వస్తుంది ఇంకా నాట్ ఇంపార్టెంట్ లాగా. ఎగ్జాంపుల్ చూద్దాం, ల్యాండ్ సెటిల్మెంట్ ఆఫీసర్. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి స్టేట్లో మనం టెక్నాలజీ వాడుతున్నాం, డ్రోన్స్ వాడుతున్నాం, సర్వేలు చేస్తున్నాం, అంతా ఆన్లైన్ అయిపోయింది, ఈ గవర్నెన్స్ అయిపోయింది ఈ ల్యాండ్ టెన్యూర్ అండ్ రెవెన్యూ సెటిల్మెంట్ వర్క్. దీనికి ఒక పర్టికులర్ ల్యాండ్ సెటిల్మెంట్ ఆఫీసర్ అని ఒక పెద్ద పొజిషన్ అవసరం లేదు, దాన్ని తీసేయచ్చు. బట్ మన పొలిటీషియన్స్ తీసేయట్లేదు అనమాట, డీ క్యాడర్ చేయట్లేదు, అలాగే ఉంచుతున్నారు. సో అది కూడా ఒక ఇష్యూ అన్నమాట. సో ఇలా ప్రొవిన్షియలైజేషన్ అవుతుంది, నెపోటిజం, ఈ పర్మనెన్సీ ఆఫ్ క్యాడర్స్ అవుతుంది అని ఒక కొత్త చేంజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు 2017లో ఎవరు తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోనల్, ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోనల్ ట్రైనింగ్ అండ్ పబ్లిక్ గ్రీవాన్సెస్ అంటాం. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోనల్ వాళ్ళు 2017లో ఒక కొత్త క్యాడర్ పాలసీ తీసుకొచ్చారు. దాంతో ఈ టాప్ బ్యూరోక్రసీలో ఒక చేంజ్ తీసుకురావడానికి, ఈ ఆల్ ఇండియా ఫీలింగ్, ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ ముందు నుంచే వాళ్ళకి ఇంబైబ్ అవ్వాలి అని తీసుకొచ్చారు. ఇట్లా అది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ నుంచి ఎవరైనా ఆఫీసర్స్ అనుకోండి, వాళ్ళకి సౌత్లో పనిచేయడానికి, నార్త్ ఈస్ట్లో పనిచేయడానికి
ఛాన్స్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పాలసీ చూపించి. బట్ ఇప్పుడు సౌత్ వాళ్ళు అనుకోండి, మొత్తం ఎప్పుడు సౌత్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తారు కదా, బికాస్ చిన్నప్పటి నుంచి తిన్న అలవాటు అదే, అయ్యి ఫుడ్ అదే, గాలి అదే, మనుషులు అదే, అలా ప్రిఫర్ చేస్తారు. కానీ సౌత్ వాళ్ళు నార్త్లో వెళ్ళేటట్టు, నార్త్ ఈస్ట్కి వెళ్ళేటట్టు అలాంటి ఒక ఛాన్స్ వస్తుంది. ఎందుకనంటే ఆల్ ఇండియా అంటేనే ఇండియా అంతటా పని చేయాలి. అంత ఎక్స్పీరియన్స్ రావాలంటే రకరకాల ప్లేసెస్లో పనిచేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కల్చర్ ఎట్లా ఉంటుంది, నార్త్ ఇండియాలో ఎలా తింటారు, ఎలా ఉంటారు, వాళ్ళ డీప్ రూటెడ్ కల్చర్ ఏంటి, సౌత్లో ఫీలింగ్స్ ఎట్లుంటాయి, సూపర్స్టిషన్స్ ఎట్లుంటాయి, లాంగ్వేజ్ ఎట్లుంటుంది, ట్రైబ్స్ ఎట్లుంటారు, అంతటా పనిచేస్తేనే కదా తెలిసేది. సరే మనం ఒకసారి క్యాడర్ పాలసీ ఏంటో చూద్దాం. ఈ కొత్త పాలసీలో నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం ఏం చేశారు అయితే, ఇది 2017 కదా, ఇప్పుడైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కాదు, ఇప్పుడు అది యూటీ అయింది. ఓకేనా, యూటీలో కల్పిస్తారు, అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి, మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో వాళ్ళు 26 స్టేట్స్ని ఒక 5 జోనల్ కేటగిరీస్గా, క్యాడర్స్గా డివైడ్ చేశారు. ఎందుకు 26 అంటున్నాం చూడండి, అరుణాచల్ ప్రదేశ్ అండ్ గోవా, దీన్ని యాగ్మట్ అని అన్నాం కదా, అందుకే రెండు స్టేట్స్ మనం తీసేసాము, 26 స్టేట్స్. ఇక్కడ జోన్ 1లో చూడండి, ఈ అరుణాచల్ ప్రదేశ్, గోవా, యూనియన్ టెరిటరీస్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా. ఓకే, ఆల్మోస్ట్ నార్త్ స్టేట్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. ఈ గోవా ఒకటి మనకి వెస్టర్న్ జోన్లో ఉంది, అరుణాచల్ నార్త్ ఈస్ట్, వదిలేయండి. జోన్ 2లో ఏమేమి ఉన్నాయి, యూపీ, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, అంటే ఆల్మోస్ట్ ఈస్టర్న్ ఇండియా ఇది. జోన్ 3లో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇది మనకి వెస్టర్న్ అండ్ సెంట్రల్ ఇండియా. జోన్ 4లో వెస్ట్ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, ఇదంతా మనకి ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ జోన్. జోన్ 5లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇదంతా సౌత్ జోన్. ఈ కొత్త క్యాడర్ పాలసీ ప్రకారం ఏం చేయాలి తెలుసా, మనం ఇమాజిన్ తీసుకుందాం నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను ఇప్పుడు, నేను అంటే ఎగ్జామ్ క్లియర్ చేశాను, ప్రిఫరెన్స్ ఇవ్వాలి నేను క్యాడర్ ప్రిఫరెన్స్. అయితే ఇప్పుడు నేను తెలంగాణ నుంచి కదా, డెఫినెట్గా నేను ఏం చేస్తాను, నాకే కనుక టాప్ ర్యాంక్ వస్తే నాకు తెలంగాణది కావాలి ఫస్ట్ క్యాడర్ అని ఇస్తాను, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను తెలంగాణ ఇచ్చా. ఓకేనా, ఫైన్, ఓకే. నెక్స్ట్ క్యాడర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి నేను. మామూలు టైమ్స్లో అయితే ఏం చేసేదాన్ని నేను, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనే ఇస్తాను. ఎందుకంటే సరే ఈ తెలుగు స్టేట్ కాకపోతే వేరే తెలుగు స్టేట్, అక్కడ కూడా మన భాష, మన ఫుడ్, మన కల్చరే ఉంటుంది, అట్లా ఆలోచిస్తా. సరే అట్లా కూడా కాకపోతే సౌత్లోనే కర్ణాటక, మహా అయితే ట్రైన్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి ఇంటికి వచ్చేయచ్చు ఎవ్రీ వీక్, అట్లా ఆలోచిస్తా. రైట్, బెంగళూరులో ఉంటా, తమిళనాడులో ఉంటా, అలా ఆలోచిస్తా. ఈసారి అలా కాదు, ఫస్ట్ మీరు తెలంగాణ చూజ్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ వేరే జోన్స్కి వెళ్ళాలి. జోన్ 4లో మీకు నచ్చిన స్టేట్ చూజ్ చేసుకోవాలి, తప్పదు ఇక మీకు చాయిస్ లేదు. ఇంకా జోన్ 5ని ఇప్పుడు వదిలేసేయాలి. ఓకే, జోన్ 5 వదిలేసి జోన్ 4లో డిసెండింగ్ ఆర్డర్లో అనమాట మనకి ర్యాంకింగ్ అంతా, అంటే పెద్ద నుంచి చిన్న ఎట్లయినా. సో జోన్ 4లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం అంటే చాలా ఇష్టం, మంచి గ్రీనరీ ఉంటుంది, కాంచన్జంగా, అదే చూజ్ చేసుకుంటాను నేను, బికాజ్ ఇక వేరే దానికంటే సిక్కిం బెటర్ అనిపించింది. మళ్ళీ జోన్ 3కి వెళ్తా, జోన్ 3లో సరే ఓకే మధ్యప్రదేశ్ కొంచెం దగ్గర అవుతుందేమో అట్లా చూజ్ చేసుకుంటా. 4కి వెళ్ళి జోన్ 2లో ఏం చూస్తాను, యూపీ, బీహార్ అంటే అమ్మో ఎందుకులే బీమారు స్టేట్స్ అని, ఒడిశాకి వెళ్తాను నేను, ఆ ఏపీకి బార్డర్లో ఉంటుంది బెటర్ అనుకుంటా. 5లోకి వెళ్ళి జోన్ 1, అక్కడికి వెళ్ళి మంచిగా హిమాచల్ ప్రదేశ్ చూస్తాను నేను, మనాలి కులు ఉంటుంది, స్నో ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకి సరేలే ఇంకా ఏది బెస్ట్, ఇంకా ఏది బెస్ట్ అని అన్ని జోన్స్లో ఒక్కొక్కటి చూసుకోవాలి. మళ్ళీ 6th పొజిషన్కి నువ్వు జోన్ 5కి రావాలన్నమాట. ఇప్పుడు వచ్చి నేను ఏపీ పెట్టుకోవాలి 6th పొజిషన్లో, అర్థమైందా? మామూలు టైమ్స్లో ఏమయ్యేది, తెలంగాణ తర్వాత వెంటనే ఏపీ పెట్టుకునేదాన్ని, నేను సౌత్లోనే ఉంటాను, తెలుగు స్టేట్స్ లేకపోతే పక్కన కర్ణాటక స్టేట్ అట్లా అనుకుంటా. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక జోన్లో ఒక్కటే చూస్ చేసుకోవాలి, మళ్ళీ వేరే జోన్స్కి పోవాలి. ఇలా అయితే ఏమవుతుంది, నాకు నిజంగా ఇక టాప్ ర్యాంక్ వచ్చిందనుకోండి, టాప్ 20, 30, 40లో అయితే తెలంగాణ వస్తుంది. లేదు నాకు నార్మల్ ర్యాంక్ వచ్చిందనుకోండి, 250, 300, ఖచ్చితంగా నాకు సిక్కిమే వస్తుంది. ఎందుకంటే నా సెకండ్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చాను నేను, సిక్కిం ఇచ్చా. సో ఎవరో కొద్ది మంది టాప్ ర్యాంకర్స్కి వాళ్ళ హోమ్ క్యాడర్స్ వస్తాయి, ఓకే, ఇంకా అది వాళ్ళ మెరిట్ కదా, టాప్ వచ్చారు కాబట్టి ఇవ్వాల్సిందే. బట్ మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ ఇండియాలో అంతటా తిరగాల్సి వస్తుంది వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి. సో ఇది క్యాడర్ పాలసీ, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా.
తర్వాత సెకండ్ ఏఆర్సీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ వాళ్ళు ఒక మంచి యూనో వెల్కమింగ్ సజెషన్ చెప్పారు. ఏంటంటే అది అడాప్ట్ కూడా చేస్తున్నారు, లేటరల్ ఎంట్రీ ద్వారా మనం ఐఏఎస్లని ఐపీఎస్లని కూడా తీసుకోవచ్చు అని. ఎస్పెషలీ ఐఏఎస్లో ఎలా అంటే, ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళందరూ జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, జర్నలిస్ట్లుగా మాత్రమే ఉన్నారు, స్పెషలిస్ట్ లాగా లేరు కదా. అదే మనము వేరే యూనో కార్పొరేట్లో కానివ్వండి, హై లెవెల్లో మంచిగా యూనో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది పబ్లిక్ లైఫ్లో, అడ్మినిస్ట్రేషన్లో సాలిడ్ స్పెషలైజేషన్ ఉంది, అలాంటి వాళ్ళని లాటరల్ ఎంట్రీ అంటే ఎగ్జామ్ పెట్టకుండా వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా తీసుకోవడం అన్నమాట. అంటే మనం వాళ్ళ క్రెడిబిలిటీ చూస్తాం, వాళ్ళ సక్సెస్ చూస్తాం, అలా మంచి ఎక్స్పర్ట్స్నే తీసుకోవడం. అలాగే ఇప్పుడు ఐపీఎస్లో కూడా ఏదైనా క్రైమ్, సైబర్ క్రైమ్లో మంచి స్పెషలిస్ట్ ఆర్ యూనో నాలెడ్జ్ ఉందనుకోండి, అలాగే యూ టెర్రరిస్ట్ ట్రాకింగ్ వీటిల్లో నాలెడ్జ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళని లాటరల్ ఎంట్రీ ద్వారా తీసుకోవడం వితౌట్ ఎగ్జామ్. అలా తీసుకొస్తే మనకి ఆఫీసర్స్లో జర్నలిస్టులు ఉంటారు, అలాగే స్పెషలిస్టులు కూడా ఉంటారు అని. బట్ దీనివల్ల ఏమవుతుంది, మనకి పోస్టులు తగ్గుతాయి ఎగ్జామ్లో, ఎందుకంటే కొంతమందిని ఇలా ఫిల్ చేయాలి కదా లాటరల్ ఎంట్రీ ద్వారా. సో ఎగ్జామ్లో కొంచెం పోస్టులు తగ్గే అవకాశం ఉంది. తర్వాత రిడక్షన్ ఇన్ సైజ్ ఆఫ్ కేడర్స్. ఇదేంటంటే మనం ఇందాక చూసాం కదా, ఇన్కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి అక్కడే జనాలు పాతుకుపోకుండా యూనో ఒకవేళ వాళ్ళు ఏమైనా మంచి చేద్దామని వెళ్ళి మినిస్టర్కి అగెయిన్స్ట్గా వెళ్ళారనుకోండి, ట్రాన్స్ఫర్ని పెనాల్టీగా యూజ్ చేస్తూ ఉంటారు. ఊ అంటే ట్రాన్స్ఫర్, ఆ అంటే ట్రాన్స్ఫర్. సో మీరు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఎగ్జాంపుల్ చూడాలి అంటే ఎవరు ఎన్నిసార్లు ఎక్కువ ట్రాన్స్ఫర్ అవ్వబడతారు కదా వాళ్ళని మంచి అన్నట్టు మనకి న్యూయాన్స్ నడుస్తుంది. సి ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ బట్ మన మార్కెట్లో అది బాగా సెల్లింగ్ ఐడియా అనమాట. బికాస్ మినిస్టర్ ప్రెషర్కి లొంగలేదు, పొలిటికల్ ప్రెషర్కి లొంగలేదు అనుకోండి, వెంటనే ట్రాన్స్ఫర్ అలా అయిపోతుంది. అలా కాకుండా క్యాడర్ యొక్క సైజ్ తగ్గించడం వల్ల రిక్వైర్డ్ పోస్ట్ మాత్రమే ఉంచేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ఎవరు అవసరం ఆ పోస్టులలో, ఒకవేళ యూనో ఏమైనా నెక్సస్ జరుగుతుంది అంటే వాళ్ళని వేరే దగ్గర పంపించి అలా ఎప్పటికప్పుడు పీరియాడిక్ రివ్యూస్ చేసుకోవాలి. తర్వాత రీసెంట్గా మనం 2017 క్యాడర్ పాలసీ చూసాం కదా, 2018లో పిఎంఓ ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక సజెషన్ వచ్చింది, ఎవరికి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వీళ్ళకి. ఏమని, ఈ క్యాడర్లు ఏవైతే ఇస్తున్నారు కదా మీరు, అది క్యాండిడేట్స్ యొక్క ప్రిఫరెన్స్. మనం ముందే డాఫ్లో ప్రిఫర్ చేస్తాం కదా మనకి ఏ క్యాడర్ కావాలి అని, క్యాండిడేట్ ప్రిఫరెన్స్ వాళ్ళ ర్యాంక్ మెరిట్ ద్వారా ఇస్తున్నారు కదా. అలా కాకుండా ఎలా ఇవ్వాలంట, ఎగ్జామ్ అయిపోతుంది, రిజల్ట్స్ వచ్చేస్తాయి, అయినా కూడా ప్రిఫరెన్స్ అప్పుడు ఉండొద్దు. మనం ట్రైనింగ్కి వెళ్తాం కదా మసూరికి, మసూరిలో ఒక 3 మంత్స్ ట్రైనింగ్ జరగాలి. ఆ 3 మంత్స్ ట్రైనింగ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు, ఎవరు మంచి ఆర్గనైజేషనల్ కల్చర్ని ఇన్కల్కేట్ చేసుకుంటున్నారు, దాన్ని బట్టి వాళ్ళకి ర్యాంకింగ్ అండ్ మెరిట్ ఇవ్వాలి, దాన్ని బట్టి మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, క్యాడర్స్ ఇవ్వాలి అనేది కొత్తగా పిఎంఓ వాళ్ళు సజెస్ట్ చేశారు. ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, ఎందుకంటే క్రిటిసిజం కూడా వచ్చింది. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ తర్వాత ఇవ్వాలి అని అంటే అక్కడ ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు కొంతమంది సర్స్కి కొంతమంది ఫేవరెట్స్ అవ్వచ్చు కదా స్టూడెంట్స్, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్స్కి వాళ్ళ ఫేవరెట్ క్యాడర్స్ ఇచ్చేస్తారు, రైట్? అదొక ప్రాబ్లం, నెపోటిజం అవుతుంది మళ్ళీ ఇక్కడ. రెండో ప్రాబ్లం ఏంటంటే ఇంకా యూపీఎస్సీ రోల్ వీక్ అయిపోతుంది. ఇప్పుడేంటి, ఎగ్జామినేషన్ అప్పుడే క్యాడర్ ప్రిఫరెన్స్ అయిపోతుంది కాబట్టి యూపీఎస్సీ చూస్తుంది ఎవరికి ఏ క్యాడర్ ఏ ప్రిఫరెన్స్లు అని చెప్పి. బట్ ట్రైనింగ్ తర్వాత క్యాడర్ అని అంటే ఇంకా యూపీఎస్సీ రోల్ ఏముంటుంది అక్కడ, లభాసనాలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అలా అనమాట. సో ఏ టాప్ ర్యాంకర్ ఒక లోవర్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఆయన ట్రైనింగ్ దగ్గర కొంచెం సరిగా పర్ఫామ్ చేయకపోతే. ఒక నార్మల్ ర్యాంకర్కి ఆయనకు హోమ్ క్యాడర్ ఇవ్వచ్చు. సో దాన్ని బట్టి ఏమవుతుంది అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఇప్పుడు ఏ ర్యాంక్ వస్తే ఏముందిలే ట్రైనింగ్లో చూసుకుందాం, ట్రైనింగ్లో మంచిగా పర్ఫామ్ చేద్దాం అలా అనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడు దీని మీద బాగా డిస్కషన్స్ అండ్ డిబేట్స్ నడుస్తున్నాయి. ఇంకా ఇంప్లిమెంటేషన్కి అయితే రాలేదు, బట్ వీ నెవర్ నో, ఫ్యూచర్లో అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాడర్ పాలసీ ఇన్ సివిల్ సర్వీసెస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీ విల్ మీట్ విత్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ.